లోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో నమస్కారం సార్. శివోం అండి. చాలా వరకు ఈ డౌట్ అయితే ఉంది సార్, చాలా వరకు అందరూ కూడా ఈ డౌట్ ని అడగడం జరిగింది. ఏంటి అంటే బాత్రూమ్ పైన కావచ్చు, లేదు అంటే స్టోర్ రూమ్ పైన కావచ్చు, సజ్జలు ఉండడం వల్ల వాస్తు ప్రభావం ఉంటుందా అని అడుగుతున్నారు. సో మరి ఉంటే ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ఇంట్లో సజ్జలు అన్నది ఏ దిక్కున ఉంటే మంచి జరుగుతుంది? శివోం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలదూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం. వేదిక మహావాస్తు స్టోర్ రూమ్ సజ్జలు అని అంటే లో రూఫ్ అని చెప్తారు. కాబట్టి బాత్రూమ్ హైట్ ఇల్లు 12 అడుగులు పైన ఉందనంటే బాత్రూమ్ హైట్ అంత అవసరం లేదు. 8.5-9 వరకు మనుషుల ఎత్తును బట్టి సరిపోతుంది. మరి ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో చాలామంది వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అవి ఎక్కువగా బరువైనవి, ప్లస్ ఎక్కువ కాలం వాడని వస్తువులు ఉంటాయి. అనంటే ఎప్పుడో ఫంక్షన్లప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ, లేదా ఎక్కువ రోజులుగా ఉపయోగపడని హెవీ మెటల్స్ అన్నీ పెడుతూ ఉంటారు. సో ఇవి ఎంతవరకు వాస్తు ప్రకారం సబబు అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఈ లొకేషన్ బట్టి మనకు ఆ విషయము క్లారిటీ రావాలి. ఎక్కడున్నాయి ఇవి సబబే? ఎక్కడుంటే దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ ఉంటే అవి పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు. కాబట్టి అక్కడ మనము వేదిక మహావాస్తు ఏం చెప్తుంది, దక్షిణంలో మనం సెంటర్లో గీత గీసి 90 డిగ్రీల ఇల్లు అనుకుంటే సెంటర్లో గీత గీస్తే టాయిలెట్స్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, అంటే మనం ఉత్తరాన్ని చూసేటప్పుడు. అదే మనం తూర్పును చూసేటప్పుడు సెంటర్లో గీత గీస్తే ఉత్తర తూర్పు పడమరలకు లెఫ్ట్ సైడ్ ఉండాలి మనకు. అంటే వెస్ట్ నార్త్ వెస్ట్, సౌత్ సౌత్ వెస్ట్, ఈ రెండు బెస్ట్ జోన్స్గా చెప్పడం జరిగింది వీటికి, టాయిలెట్స్కి. ఇంకొక జోన్ ఉండేది ఈస్ట్ సౌత్ ఈస్ట్ చర్నింగ్ జోను, కానీ ఈస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ టాయిలెట్స్ పెట్టకపోవడమే సర్వదా క్షేమం. అయితే ఎక్కడైతే టాయిలెట్స్ పెడతామో అక్కడి నుంచి కదా లో రూఫ్ మనం వస్తువులు పెట్టేది. కాబట్టి అప్పుడు పడమర వైపు పెట్టినటువంటి టాయిలెట్స్ పైన మీరు లో రూఫ్ పెట్టి వస్తువులు పెట్టినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు, బరువులు రెండు జోన్ల మీద పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి పడమర పక్క ఎన్ని బరువులు పెట్టినా అది ఓర్చుకోగలుగుతుంది. ఇక రెండవది సౌత్ సౌత్ వెస్ట్ అని చెప్పుకున్నాం. కిచెన్లో కూడా చాలా వరకు సజ్జలు పెడతారు, వస్తువులు ఎక్కువ పెడతారు. పెద్ద పెద్ద కంగాలాలు, తర్వాత పెద్ద పెద్ద అల్యూమినియం కానీ, కాపర్వి కానీ, బ్రాస్వి కానీ పెడుతూ ఉంటారు. అక్కడ కూడా పెట్టుకోవచ్చు. కాపర్ అయితే శుభ్రంగా పెట్టుకోవచ్చు, మంచి ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఎందుకు, సౌత్ ఈస్ట్ మెంట్ ఫర్ కాపర్ ఫైర్ జోన్ కాబట్టి. కాబట్టి ఆ సౌత్కు గోడకు ఆనుకొని ఎక్కడ ఉన్నటువంటి బాత్రూంల పైన సజ్జలైనా హ్యాపీగా మీరు ఎంత బరువైనా పెట్టుకోవచ్చు. ఒక టన్ను బరువైనా పెట్టుకోవచ్చు, అంటే దాదాపు 1000 కేజీల బరువైనా ఉన్నవి వస్తువులు పెట్టుకోవచ్చు. ఇక ఇంకొన్ని వాటిలో తూర్పుకు తర్వాత ఉత్తరానికి ఉన్నటువంటి బాత్రూమ్స్ ఉంటాయి, వాటిపైన కూడా స్టోర్ రూమ్స్ లేదా ఆ వైపు స్టోర్ రూమ్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ పెట్టుకోవడం అనేది వాస్తురీత్యా దోషపూరితంగా మనం పరిగణించబడుతుంది. అనంటే ఎక్కడ బరువులు ఉండకూడదు, ఉత్తరం వైపు ఉన్నటువంటి బాత్రూమ్ల పైన ఉన్నటువంటి, లేదా అక్కడ స్టోర్ రూమ్స్ ఉంటే అక్కడ, తర్వాత మనకు తూర్పు వైపు ఉన్నటువంటి స్టోర్ రూమ్స్ కానీ బాత్రూమ్ పైన సజ్జలు కానీ. అసలు టాయిలెట్సే ఉండకూడదు అక్కడ, మళ్ళీ దానిపైన సజ్జలు అంటే రెండు రకాల దోషాలు అవుతాయి. అక్కడ ఎందుకు ఉండకూడదు అని అంటే తూర్పు ఆరోగ్యానికి సంబంధించింది. ఆ జోన్లో ఏ డిఫెక్ట్స్ ఉన్నా కమ్యూనికేషన్స్, పర్సనల్ రిలేషన్స్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో మన రిలేషన్స్, తర్వాత ఇంట్లో ఉన్న లేడీస్ ప్రధానంగా మనకు ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. ఫన్ అండ్ జాయ్, ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు నవ్వుతూ ఉండగలరా, ఉండలేరు. అదే ఉత్తరం దిశ తీసుకున్నాం అనుకోండి, ఉత్తరం పక్క చూసుకుంటే మనము వచ్చే ఆపర్చునిటీస్, మనీ ఇన్కమింగ్ను బ్లాక్ చేసుకున్నట్టు ఉంటుంది. అంటే ఇన్ఫ్లో, క్యాష్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్లాక్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎర్ర జెండా చూపించినట్టే దాన్ని, అంటే ఆగిపోతాయి అన్నట్టు. ఎందుకు ఈ రెండు జోన్స్కు బరువులు పెడితే ఇబ్బంది అవుతుంది అనేది మనం చూసుకుంటే, ఇంతకుముందు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పుకున్నాను, తూర్పు కానీ ఉత్తరం కానీ మన ఊపిరితిత్తులో సమానమైనవి అని చెప్పు. ఊపిరితిత్తులతో సమానమైనవి మనకి ఇక్కడ చూసుకుంటే వాస్తు పురుషుడి యొక్క తల ఈశాన్యం వైపు ఉంటుంది, పుష్ట భాగం వచ్చేసి నైరుతి వైపు ఉంటుంది. కాబట్టి రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్, హార్ట్ ఇవన్నీ కూడా మనకు సెంటర్ బ్రహ్మస్థానం నుంచి ఈశాన్యం వైపులో తూర్పు పడమర వైపుకు ఉంటాయి, అంటే లంగ్స్ అవి. అక్కడ బరువులు పెడితే ఆ ఇంటి ఓనర్ ఛాతి మీద బరువు పెట్టినట్టుగా ఆయాసపడిపోతాడు. బరువు పెట్టడం అని అంటే ఏంటి, ఆయాసపడడం అంటే ఇబ్బందులు పడడం. ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యకరమైన ఇబ్బందులు కావచ్చు, లేదా మానసిక రకమైనటువంటి స్ట్రెస్ ఇబ్బందులు కావచ్చు. కాబట్టి ఇబ్బందులు ఈ రకంగా ఇన్ని రకాలుగా వస్తాయి. అందుకే దే ఆర్ కంపేర్డ్ విత్ లైక్ లంగ్స్. ఫ్రీగా ఊపిరి పీల్చుకోవాలనంటే లంగ్స్ మీద ఎటువంటి బరువులు ఉండకూడదు. లేదు దాని మీద ఏదైనా ఉంది అని అంటే ఇక్కడ దోషపూరితమైనటువంటి ప్రాంతాలు ఈ రెండు బరువులు పెడితే అక్కడ
ఓనర్ ఇంటి ఓనర్ కానీ యజమానురాలకి ఆయాసం మొదలవుతుంది అని అంటే ఆస్తమా అని కాదు, పనులు చేయడానికి విపరీతంగా ఇబ్బంది పడిపోతారు. మీరు బాగా చూడండి, నిస్సూరు అనిపిస్తుంటారు అంటుంటారు. ఎందుకు? యాసరిక పడిపోతారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలి, రెస్పిరేటర్ రేట్ ఒకటే రకంగా ఉండాలి. అనారోగ్యంగా ఉండేవాడు జ్వరం వచ్చినా ఏదైనా జబ్బు వచ్చినా ఎక్కువ పిలుస్తాడు, లేదా పూర్తిగా తక్కువ పిలుస్తాడు. మీరు చూశారనుకోండి, పడుకొని ఉన్నప్పుడు ఒక్కోసారి డౌట్ వస్తుంది, అసలు బతుకున్నారా లేదా అని డౌట్ వస్తుంది. అంతలాగా డీప్ రెస్పిరేషన్ ఉంటుంది, నిదానంగా. ఈ రెండు మంచివి కాదు. మనకు 16 నుంచి 18, ఇది 14 నుంచి 18 వేసుకుందాం. ఆ కౌంట్ మార్కు మాత్రమే మనం రెస్పిరేషన్ రేటు పెట్టుకుంటాం. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కాబట్టి 60 నిమిషాల్లో ఇన్ని రకాల రెస్పిరేషన్స్ మాత్రమే అంత స్లోగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సజ్జలు, టాయిలెట్స్, బరువులు మనము ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ పెట్టడానికి లేదు. ఈశాన్యంలో అయితే పూర్తి నిషిద్ధం. నిషిద్ధం అని అంటే ఇక్కడ అక్కడ కొంతన్న మనకు తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పూర్తి ఈశాన్యానికి పెట్టడం, ఈశాన్యాన్ని బ్లాక్ చేయడం, ఈశాన్యంలో డంప్ చేసి పెట్టడం, డంప్ అని అంటే ఒక చెత్త మాదిరి నింపి పెట్టడం చేశారే అనుకుందాం, అక్కడ మైండ్ అనేది పని చేయకుండా పోతుంది, మెంటల్ బ్లాకేజ్ వస్తుంది. మెంటల్ బ్లాకేజ్ వస్తే ఏమవుతుంది? మనకు కనపడే స్థూల శరీరం అంతా బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. మైండ్ ఎలా ఆర్డర్స్ ఇస్తే అలానే పనిచేస్తుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, పూర్తిగా మైండ్ బ్లాక్ అయినప్పుడు మానసిక, శారీరక, ఇంకా ఆధ్యాత్మికత అన్ని సమస్యలు వస్తాయి. నైరుతి వైపు ఉండవలసింది, ఉండాలి. ఈ పక్క ఉండకూడదు. కాబట్టి ఈశాన్యానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏమొస్తుంది మనకు? నైరుతి వస్తుంది. నైరుతి వైపు మాత్రము ఎన్ని టన్నుల బరువైనా వేసుకోవచ్చు, ఎంత వేస్తే అంత మంచిది. అండ్ అలాగే చాలా మంది కూడా వాస్తురీత్యా అలాగే బిజినెస్ గురించి చాలా రకరకాల సందేహాలు ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు సార్? శివోం, హియర్ వి ఆర్ టు సర్వ్ యు ఆల్. ఇక్కడ ప్రతి నెల మనం ఇక్కడ మనీ అట్రాక్షన్కు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డబ్బు ఎలా ఆకర్షించాలి, సంపాదించిన డబ్బును ఎలా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి, అలాగే అప్పులు త్వరగా ఎలా తీర్చుకోవాలి. కొంతమంది జీవితం అంతా అప్పులకులో వడ్డీకి కట్టడానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు లేకుండా మీరు సరి చేసుకోవాలనుకుంటే ఆ విలువైన సలహాలు ఈ క్లాస్లో చెప్పబడతాయి. అలాగే ఈ క్లాస్కి వచ్చిన వాడికి 200 బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్లెట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు హొరా చాట్, మనీ మెడిటేషన్ చాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు కేవలం లొకేషన్, తర్వాత వీడియో, ఒక ప్లాన్ పంపించినట్లయితే వాళ్లకు పర్ఫెక్ట్గా వాస్తు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ సర్వీస్ కోసం కూడా కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, నమస్తే సార్. నేను మీతో మాట్లాడాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను సార్. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవాలనుకున్నాను, కుదరలేదు సార్. అది తిరుపతిలో ఉంది అంటే ఇంకా బుక్ చేసుకున్నాను. మీరు చెప్పింది చాలా బాగుంది సార్, మీ క్లాస్ అయితే సూపర్గా ఉంది. మీరు చెప్పిందని నోట్ చేసుకున్నాము, ఫాలో కావడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్.